नमस्ते अंडी मन ला प्रोग्राम की स्वागत अंशमें चाल मंदिर मोटमोदारी अड़गे प्रश्न डाइवर्स वेस सदर्भ में अंत डाइवर्स वेस तरवा मैं अब्रॉड वेलचा लेदा मुख्य मन एनआरआई मित्र अंदर इधे अड़ा सो दी संबंधी मन तेक गत चाल वीडियो चेयर जरिए एनआरआई संबंधी मुख्य नेवरना सर మీరు డైవర్స్ ఫైల్ చేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా మీరు అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు అక్కడ వెళ్ళిన మరి ఏదైంది సార్ మరి ఎట్లా ఈ కేసు ఎట్లా ప్రొసీజర్ ఎట్లా అవుతుంది అని అడుగుతారు అయితే నేను గతంలో చెప్పాను విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా మన ఇండియాలో కేసు ఫైల్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి ఒక విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి ఇక్కడ ఇండియాలో ఫైల్ చేసుకొని నాలుగు జీపీ ఇవ్వాలని అది చాలా వీడియోలు చెప్పడం జరిగింది సో సేమ్ ఇదే ప్రొసీజర్ ఉదాహరణకి ఒక వ్యక్తి ఇప్పుడు మన ఐటీ సంబంధించిన ఒక పర్సన్ కేస్ ఫైల్ చేశాం చేడంగా కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే బాబు నువ్వు పలాని యుఎస్ వెళ్ళిపో అక్కడ మన కంపెనీ కింద పని చేయి అన్నారు ఇక్కడ డైవర్స్ కేసు పెండింగ్ ఉంది మరి ఏం చేయాలి సేమ్ అండి సేమ్ ప్రొసీజర్ దాని ప్రకారం ఏం అక్కర్లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం జీపీఏ హోల్డర్ని మనం అరేంజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి జీపీఏ హోల్డర్ని మీకు ఎక్కడైతే మీ తరఫున అటెండ్ అవడానికి కానీ ఇంకేదైనా అవడానికి కానీ జీపీఏ హోల్డర్ని మీరు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ जीपीए हाल द्वारा मन इक्कड़ केस నడిపించుకోవచ్చు అయితే సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల కరోనా సిచువేషన్ లో ఏంటంటే కోర్టులన్నీ తక్కువగా నడుస్తున్నాయి వీలైతే మాక్సిమం ఆ స్కైప్ ద్వారానే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ క్రాస్ గాని అన్ని కూడా మేము స్కైప్ ద్వారానే చేస్తున్నాం సో ఈ స్కైప్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇక తప్పని పరిస్థితుల్లో ఏదైనా అవకాశం ఉండి కోర్టు వారు రమ్మంటే మాత్రం అప్పుడు మీరు రావాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ అంటే అబ్రాడ్ వెళ్ళే మన ఎన్ఆర్ఐ మిత్రులు గాని లేదా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు గాని మీరు దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే అమ్మ మనం వెళ్ళిపోతాం ఏంటి ప్రాబ్లం అవుద్దని ఇకపోతే క్రిమినల్ కేసులో మరి సరే ఓకే డైవర్స్ కేసు అనేది నేను చెప్పాను మరి క్రిమినల్ 400 కేసు కనుక ఉంటే ఏంటి పరిస్థితి మీరు కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చండి కోర్టు వారి పర్మిషన్ తీసుకొని మనం అబ్రాడ్లో వెళ్ళొచ్చు అయితే మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నారు చాలామంది మోసం చేసి అంటే నేను చెప్పేది అందరిని కాదండి అందరిని కాదు అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు మహిళల్ని మోసం చేసి ఇక్కడ మోసం చేసి విదేశాలకు వెళ్ళిన పరిస్థితి అలా మోసం చేసి చాలామంది అబాయికులు అమ్మాయిలు పాపం ఆడబిడ్డలు మా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అమ్మ విదేశాల్లో ఎవరైనా అలాంటి నిజంగా కనుక మోసం చేసి మీరు వెళ్ళినట్టయితే మీరు ఎల్ఓసీ ఇష్యూ చేసుకోవచ్చు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎల్ఓసీలో ఆ లుకౌట్ సర్కిల్ జారీ చేసి మనం పాస్పోర్ట్ ద్వారా అతని పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయించు దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళొచ్చండి సో ఇలాగ మోసం చేసే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారికి చంపపెట్టుగా కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది సో అదొక సబ్జెక్టు నెక్స్ట్ నేను దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను సో ఇవి జనరల్ క్వశ్చన్ మన అందరి అడిగే క్వశ్చన్ ఏంటంటే డైవర్స్ పెండింగ్ ఉన్నాక విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు లేదా విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే మీరు దయచేసి షేర్ చేయండి ముందు చాలామంది ఒకటే నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మన అపాయింట్మెంట్ కావాలంటే 9948090355 నెంబర్కి మీరు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయొచ్చండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్